మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ అమర్ అక్బర్ యాంటనీ మొదటి రోజు మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.5 కోట్ల వరకు షేర్ను, వరల్డ్ వైడ్ గా 3.8 కోట్ల వరకు షేర్ను సాధించగా, ఓవరాల్ గా రెండవ రోజు సినిమాకు టాక్సీ వాళ్ళ నుంచి గట్టి పోటీ ఎదురవ్వడం వలన భారీగా క్లాష్ అయింది. మొదటి రోజుతో పోల్చుకుంటే రెండవ రోజు డ్రాప్స్ ఆల్మోస్ట్ 60% వరకు ఉండటం విచారకరమనే చెప్పాలి. దాంతో రెండవ రోజు సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓపెనింగ్స్ ని బట్టి చూస్తే ఈవినింగ్ అండ్ నైట్ షోలలో గ్రోత్ ను సాధిస్తే 1.5 కోట్ల రేంజ్ బస్సులను అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ గ్రోత్ అనుకున్న విధంగా లేకపోతే మాత్రం సినిమా బాక్సాఫీస్ దగ్గర రెండవ రోజు మొత్తం మీద 1.2 కోట్లకు పైగా షేర్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పూర్తిగా అండర్ పర్ఫామ్ చేస్తున్న ఈ సినిమా రవితేజ కెరీర్ లో మరో నిరాశజనకమైన సినిమాగా మిగిలిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. బాక్సాఫీస్ దగ్గర ఒకప్పుడు సినిమాకి తన రేంజ్ ను పెంచుకుంటూ మినిమం గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్న రవితేజ ఇప్పుడు తన మార్క్ మూవీని అందించడంలో విఫలమవుతున్నాడు. రాజా ది గ్రేట్ తో అలరించినప్పటికీ తర్వాత చేసిన సినిమాలేవి అంచనాలను అందుకోలేదు. అమర్ అక్బర్ ఆంటనీ మొత్తం మీద రెండవ రోజు బాక్సాఫీస్ దగ్గర రోజు ముగిసే సమయానికి ఎలాంటి వసూలను సాధిస్తుందో చూడాలి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.